ఏపీసీఎస్ నేలం సాహ్ని గారి స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అంశం అయితే వైరల్గా మారింది ఎందుకంటే వాస్తవానికి జూన్ ముప్పైవ తేదీతోనే ఆమె పదవీ కాలం ముగిసిన దాన్ని పొడిగించుకునే ప్రయత్నం నేపథ్యంలో అంటే కరోనా నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని కేంద్రం అనుమతితో పొడిగించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో ఆమె పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త సిఎస్ ఎవరు రాబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆదిత్యనాథ్ దాస్కి ఇప్పుడు సీఎస్ పదవి కట్టబెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది ఎందుకంటే ప్రస్తుతం ఆయన జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన్ని సిఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమించారంట ఎందుకు అంటే నీలం సాహ్ని గారు పదవీకాలం ముగిసే సమయానికి ఆయనకి ఈ పాలనా వ్యవహారాల మీద పట్టు పెంచుకునేందుకు ముందుగా ఆయన్ని ఓఎస్డీగా నియమించారంట వాస్తవానికి నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్ సాహ్ని సమీ సమీర్ శర్మారెడ్డి అలాగే సుబ్రహ్మణ్యం అభయ్ త్రిపాఠి అలాగే సతీష్ చంద్ర జేఎస్వి ప్రసాదు కుమార్ ప్రసాదు వీళ్ళందరూ ఉన్నారంట అయితే అజయ్ సాహ్ని సమీర్ శర్మారెడ్డి అలాగే సమీర్ శర్మారెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీస్లో ఉన్నారు ప్రస్తుతం అలాగే అభయ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్లో పనిచేస్తున్నారు అలాగే సతీష్ చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు అలాగే జేఎస్వి ప్రసాద్ గారు ఆయన జగన్ ఆయన మీద పెద్దగా ఆయన వైపు జగ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఇంట్రెస్ట్గా లేరు మొగ్గు చూపట్లేదు అనేది అలాగే ఇక నీరబ్ కుమార్ విషయానికి వస్తే ఆయన సిఎస్ రేస్లో ఉన్నారు అనేది ఒక ప్రచారం అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఆయన పదవీ కాలం ఉండడంతో వేరే వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారంట దీంతో రెండు వేల ఇరవై ఒకటి జూన్లో పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపనున్నారు అనేది ప్రధానంగా తెలుస్తుంది అంతేకాకుండా గతంలో జగన్ కేసుల విచారణ సమయంలో ఆదిత్యనాథ్ కూడా విచారణ ఎదుర్కొన్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిత్యానాథ్ దాస్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు సీనియర్ ఐఏఎస్ఎస్ అధికారిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు ఏపీసీఎస్గా రాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఓఎస్డీగా నియమించి పాలనా వ్యవహారాలకు సంబంధించి పట్టు పెంచు నియమించుకోవడానికి ఆల్రెడీ వైఎస్డిగా నియమించారు అనేది మొత్తానికి నీలం సాహ్ని గారి పదవీ కాలం ముగుస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటితో ఆ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ రాబోతున్నారా సిఎస్గా అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి